భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎవరు గెలుస్తారు టీంలో ఎవరు ఉండాలనే అంశాలపై చర్చ మొదలైంది రెండు వేల పదకొండు తర్వాత భారత్ మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలుచుకునేందుకు ఇదే సరైన సమయమని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు స్వదేశంలో టోర్నీ జరగనుండటంతో భారత్ కలిసి వస్తుందని జట్టు ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటే కప్పు మనదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఇదే అంశంపై మాజీ కెప్టెన్ మాజీ బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ కూడా స్పందించాడు భారత తుది జట్టు కూర్పు విషయం స్పందించిన దాదా సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ టోర్నీలో చాలా కీలకమవుతాడని చెప్పుకొచ్చాడు టీమిండియాకు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రవి బిష్ణ్ ఉన్నారు యజ్వేంద్ర చాహల్ ఈ మధ్య పెద్ద టోర్నమెంట్లలో ఆడించడం లేదు ఇది చాలా తప్పు వన్ డే అయినా టీ ట్వంటీ అయినా చాహల్ ప్రదర్శన మాత్రం నిలకడగా ఉంటుంది అందువల్ల ప్రపంచ కప్ కోసం అతడి ఎంపికపై దృష్టి సారించాలని వరల్డ్ కప్ లో చాహల్ ను ఖచ్చితంగా ఆడించాలి పరిమిత ఓవర్ల క్రికెట్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లుగా ఉంటారని దాదా చెప్పాడు ఈ మెగా టోర్నీ భారత్ లో జరగనున్న నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జట్ల బ్యాటర్లు మణికట్ట స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారని దాదా చెప్పాడు అందుకే వరల్డ్ కప్ కోసం చాహల్ ఎంపిక ఖచ్చితంగా ఉండాలని సెలెక్టర్లకు దాదా సూచించాడు